నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తాళ్లపాక చెన్నకేశవ స్వామి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలు, పవిత్రాల సమర్పణ. నెమలి వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడి దివ్య దర్శనం, కాణిపాకంలో వైభవంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవం. శ్రీవారి భక్తులకు టీటీడీ ఆత్మీయ ఆతిథ్యం, కొండపై ఉపయుక్తంగా రేడియో ప్రసార కేంద్రం, ప్రత్యేక కథనం. కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరాడుతున్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలు, నిత్య పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పవిత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ద్వారపూజ, నిత్య హోమం, మూర్తి హోమం, పవిత్ర దేవతా హోమం తదితర వైదిక క్రతువులను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా పవిత్రాలను తీసుకొచ్చి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతలకు, హోమగుండానికి, ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర శిఖరాలు, అన్నమయ్య విగ్రహానికి, సుదర్శన చక్రానికి పవిత్రాలను సమర్పించారు. భక్తులు పవిత్రోత్సవాల్లో పాల్గొని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతిలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కొలువు తీరి 3 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు బుధవారం నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఇందులో భాగంగా ఏకదంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు అందజేశారు. భక్తులకు అన్నదానాలు చేసి బొజ్జగణపయ్యలను నిమజ్జనానికి తరలించారు. నగరానికి శివారు ప్రాంతమైన వినాయక సాగర్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గణపతి బప్ప మౌర్య నామస్మరణతో నగరమంతా ప్రతిధ్వనించింది. ఏడాదికోసారి బ్రహ్మోత్సవం, ఏటిట గణపతికి బ్రహ్మోత్సవం, చూసేటి వారిదే సౌభాగ్యము, గణపతి స్వామికి దేవతలిచ్చే నీరాజనం, గణపతి స్వామికి దేవతలిచ్చే నీరాజనం. వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటేనే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న సంబరం. ఏటా గ్రామదేవత పోలేరమ్మ జాతరను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది పోలేరమ్మ జాతరకు అంకురార్పణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత వెంకటగిరి సంస్థాన దేశుల ప్రాంగణంలో రాజకుటుంబీకులు పోలేరమ్మ తల్లి జాతర సంకల్పాన్ని చెప్పుకుని అమ్మవారి సేవలకు సంప్రదాయబద్ధంగా తాంబూలాన్ని అందజేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని నెమలి వాహనంపై వేయించేసి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించారు. ఆపై గ్రామ వీధుల్లో స్వామివారి వాహన సేవ ఆధ్యాత్మిక భరితంగా సాగింది. భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దీవెనలు అందుకున్నారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రం షష్ఠి సందర్భంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అధిష్టింపచేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరం కట్టమంచిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో చవితి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కలశ పూజ, కలశ ప్రతిష్ట, వాస్తు పూజలను సైవాగముక్తంగా నిర్వహించి కళ్యాణ క్రతువును వైభవపేతంగా జరిపిన అర్చక స్వాములు మహామంగళ హారతులు సమర్పించారు. భక్తుల జయగణేష నామస్మరణతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. తిరుమల క్షేత్రం శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులతో మదిని పులకింపజేసే గోవింద నామామృతంతో అలరారే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి ఆధ్యాత్మిక నిలయం. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి
శ్రీనివాసుడి దర్శనానికి తరలివచ్చే భక్త కోటికి టీటీడీ కొండంత అండగా ఉంటూ ఆత్మీయ సేవలను అందజేస్తూ వారి ఆదరణను చూరగొంటోంది. ఈ క్రమంలోనే కొండపై భక్తులకు పలు అంశాలపై సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ వారికి తగిన అవగాహన కల్పిస్తూ రేడియో ప్రసార కేంద్రం ద్వారా మరింత విస్తృతంగా సమర్థవంతంగా తన సేవా నిరతిని చాటుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తిరుమల మాడవీధుల్లో శ్రీవారి భక్తులకు దిశా నిర్దేశం, సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు టీటీడీ సేవలు, దర్శనం, వసతి తదితర సౌకర్యాలపై సమగ్ర అవగాహన, శ్రీవారి దర్శన సమయాలు, సేవా టికెట్ల వివరాలు, తిరుమలలో ఆచరించాల్సిన నియమాలు, నిషేధాలు, తప్పిపోయిన వారి గురించి అనౌన్స్మెంట్లు, ఇవి నిత్యం తిరుమలలో మనకు సాక్షాత్కరించే దృశ్యాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఆశ్రిత భక్తజన బాంధవుడుగా నిలవైన తిరుమల క్షేత్ర దర్శనానికి వేలాదిగా భక్తులు కొండకు తరలి వస్తూ ఉంటారు. అలా వచ్చిన అశేష భక్తకోటితో తిరుమల మాడవీధులు జనసంద్రాన్ని తలపిస్తూ కిటకిటలాడుతూ ఉంటాయి. ఇలా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, తిరుమలలో పాటించాల్సిన నియమాలు, నిషేధాలు, లక్కీ డిప్ విధానం, విరాళాలు, అన్న ప్రసాదాలు ఇత్యాది అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తూ వారికి కొండంత అండగా సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ భరోసాగా నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ సహకారంతో, అందజేస్తున్న విస్తృత సౌకర్యాలతో భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సంతృప్తికరంగా దర్శించుకుని తిరుమల యాత్రను పరిపూర్ణం చేసుకుని ఆనందోత్సాహాలతో తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శ్రీవారి భక్తకోటి సౌలభ్యం కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన రేడియో ప్రసార కేంద్రం భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ఉంటుంది. శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి, సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించండి. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పాదరక్షలు ధరించకండి. గోవిందనామాలను స్మరించండి. గోవిందుని కృపకు పాత్రులు కండి. ఇలాంటి ఎన్నో విషయాలను రేడియో ప్రసార కేంద్రం భక్తులకు వినిపిస్తూ ఉంటుంది. అలిపిరి సోపాన మార్గం, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల సమాచారంతో పాటు ప్రయాసన మరచి శ్రీనివాసుని సేవకు అలుపు సొలుపు లేకుండా తిరుమలకు చేరుకునేలా భక్తి సంకీర్తనలు ప్రసారమవుతూ ఉంటాయి. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇక తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 800 స్పీకర్లు ఏర్పాటు చేశారు. తద్వారా శ్రీవారి వైభవాన్ని, ఆర్జిత సేవల ప్రసారం, తిరుమల సమాచారం, భక్తి సంకీర్తనలు భక్తులకు అందిస్తూ ఉంటుంది. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలకు సంబంధించిన సమాచారంతో పాటు చిన్నారులు, వృద్ధులు వారి కుటుంబ సభ్యులతోనే ఉండాలి, క్యూలైన్లలో గోవిందనామస్మరణ చేయాలి, క్షేమంగా తిరిగి గమ్యాలకు చేరుకోవాలని అంటూ అనౌన్స్మెంట్లు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో ఉంటాయి. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వివిధ కార్యక్రమాలకు, సమావేశాలకు, శ్రీవారి ఉత్సవాలకు, నాద నీరాజనానికి రేడియో ప్రసార కేంద్రం సేవలనందిస్తూ ఉంటుంది. ఇక ప్రధాన ఘట్టమైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రేడియో ప్రసార కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. మాడవీధుల్లో కార్డ్లెస్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. రేడియో బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలోనే తిరుమల వ్యాప్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల వీక్షణం కోసం వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. వైకుంఠం 1లో దర్శనం, అన్నప్రసాదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిజిటల్ స్క్రీన్ల ద్వారా భక్తులకు సేవలందిస్తూ ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో ఎవరైనా తప్పిపోతే వారి వివరాలను ఈ ప్రసార కేంద్రం ద్వారా తమ వారికి తెలియజేస్తారు. ఉపేంద్ర గారు, ఊరు అనంతపురం, మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి
లోకేష్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరడం అన్నది. முனியம்மாள் அவர்கள் ஊரு ராயப்பேடு. நீங்கள் எங்கிருந்தாலும் கோவில் எதிரே உள்ள தகவல் நிலையம் அருகில் சென்று மகேஷ் இவர்களை கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். ஜெயஸ்ரீ சர்மா அவர் அஸ்வின் மிர்சால் காவ் யாவத்மால் ஆப் ஜஹாங் ஹை தோ சீதா மந்திர் கா சாம்னே வாலே பிரசார காரலே சே பஹஞ்ச் கர் அசோக் சர்மா அவர்கோ மில்னா சாஹியே. பிரத்யேகிச்சி திருமல ஸ்ரீவாரி ஆலயானிக்கு எடம வைப்புன உள்ள ரேடியோ பிரசார கேந்திரம்லோ భక్తులే స్వయంగా వారి భాషలో వారి యాసలో అనౌన్స్మెంట్లు చేసుకుని తప్పిపోయిన వారి బంధువులను కలుసుకునే సదుపాయం ఉండడం విశేషం. రాజమల్ల మొగలయ్య గారు ఎక్కడున్నా ఇక్కడ సమాచార కేంద్రం దగ్గర రాగలరు. మీ కొడుకుని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సమాచార కేంద్రం దగ్గర. మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నాకు కలవడం లేదు. చాలా నేను చాలాసేపు నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నా, తొందరగా రాగలరని కోరుకుంటున్నాను. ఈ విధానంపై భక్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. రామ్కోటిలోని శ్రీశక్తి గణపతి ఆలయం, డీడీ కాలనీలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు కనుల పండుగగా జరిపారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కిరీటం, ఆభరణాలు, పూమాలలతో స్వామివారు ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చారు. శ్రీ శక్తి సమేతుడై దర్శనమిచ్చిన విఘ్నేశ్వర స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ శక్తి గణపతిని దర్శించుకొని తరించారు. అలాగే డీడీ కాలనీలోని శ్రీ అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామివార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చారు. పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పవిత్ర జలాలతో స్వామివార్లను అభిషేకించారు. తరువాత పూలమాలలు, చందనం, తులసిమాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి వేద మంత్రోచ్చారణల నడుమ స్నపన తిరుమంజన వైభవాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహునికి జరిగిన తిరుమంజన సేవలో భక్తి శ్రద్ధలతో పాల్గొని తిలకించి తరించారు. ఇక ఇసామియా బజారులోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివార్ల ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని గర్భాలయంలో కొలువైన స్వామివారి మూల విరాట్టుకు విశేష అలంకరణ నిర్వహించారు. కిరీటం, స్వర్ణాభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామిని భక్తి ప్రపత్తులతో దర్శించి సేవించారు. అనంతపురం జిల్లా మడకసిరిలోని శ్రీ గణపతి ఆలయంలో వినాయక చతుర్థి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయ ఆవరణలో వినాయకుడిని ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. తర్వాత ఆలయ ఆవరణలో గణపతి నవగ్రహ హోమాలను ఆగమోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శివాలయంలో ఉపాలయంగా భాసెలుతున్న శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో భాద్రపద షష్ఠిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వేకుజామునే స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి విశేష అలంకరణలు చేసి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో పుణ్యస్నానాలను ఆచరించి పరమేశ్వరుడిని దర్శించుకుని తరించారు. అలాగే ఆలయంలో కొలువు తీరిన వినాయకుడికి పూజలు జరుపుకున్నారు. పలువురు భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకుని పరమశివుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో గణనాథునికి విశేషాభిషేకాలు నిర్వహించారు. గణేష నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి సుందరంగా అలంకరించారు. భక్తులు ఏకదంతుని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గణపతి హోమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి సన్నిధిలో గణపతి హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. 36 జంటలు సామూహికంగా ఈ క్రతువులో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులయ్యారు. ఖమ్మంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు పలు వైదిక క్రతువులు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి జరిగిన కళ్యాణాన్ని కనులారా తిలకించి భక్తి ప్రపతులతో సేవించారు. వరంగల్ జిల్లా సాయంపేటలోని శ్రీ వేదాద్రి సంతోషలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారి మూలమూర్తిని పట్టువస్త్రాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు శ్రీ సుదర్శన నారసింహ హోమాన్ని ఆగముక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సింహపురిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొలువు తీరిన గణనాథుని ప్రతిమలతో సింహపురి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇందులో భాగంగా నగరంలోని పప్పుల వీధిలో మహాలక్ష్మి గణపతిని కొలువు తీర్చి లక్ష గరిక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గణేష నామస్మరణతో మారుమోగింది. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. షష్ఠిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు వేకుజామునే స్నపనాభిషేకాన్ని నిర్వహించి స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించారు. అనంతరం శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక ఉపచారాలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామివారిని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో టీటీడీ ఏవిఎస్ఓ సురేంద్రను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల చైనాలో జరిగిన ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్లో టీటీడీ అలిపిరి చెక్ పాయింట్లో ఏవిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న సురేంద్ర టెన్నిస్ డబుల్స్లో బంగారు పతకం, సింగిల్స్లో వెండి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా ఏవిఎస్ఓ క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఈవో అనిల్ కుమార్ ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రంతో ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం వీణా కచేరీ జరిగింది. కేరళకు చెందిన రుక్మిణి గోపాలకృష్ణన్ బృందం ప్రదర్శించిన వీణా కచేరీ భక్తులను తన్మయులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.